సభకు నమస్కారం. ఒక గుడి ప్రారంభిస్తే హిందువులకు సంతోషం, ఒక చర్చి ప్రారంభిస్తే క్రైస్తవులకు సంతోషం, ఒక మసూది ప్రారంభిస్తే ఇస్లామీయులకు సంతోషం, ఒక గ్రంథాలయం ప్రారంభిస్తే విద్యావాంసులకు సంతోషం, ఒక విద్యావంశం ఒక విద్యా సంస్థ ప్రారంభిస్తే మనల్ని సృష్టించిన భగవంతుడికే సంతోషం కలుగుతుంది. ఇదంతా ఉత్సాహంగా ఉండాలి. అలాంటి గొప్పైన విద్యాశాల విద్యా సంస్థ జేఎన్ఎన్ కాలేజ్ నడుపుతున్న కళాశాల అధ్యక్షులు, మా కుటుంబ సభ్యులు, మా సోదరులు, శ్రీ శ్రీ జయచంద్ర గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ సమాజంలో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తే దాన్ని చూసి ఇతరాదులు అందరూ సంతోషపడరు. దాన్ని ఎప్పుడైనా మూసేస్తే కూడా బాగుండని తెలిసే సమాజం ఇది. ఇలాంటి సమాజంలో నిస్వార్థపరుడుగా మన వారు అందరూ ఈ మన భారతదేశానికి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక మంచి దూరపు సూపుల్లో అడ్వైజర్గా ఆయన భాష కొంచెం మనసు పండులాగా ఉండొచ్చు, కానీ ఆయన మనసులో ఏమీ లేదు. అట్లా ఒక మంచి అభిమానం కలిగిన సత్యసాయి భక్తుడు, అభిమాని, అడ్వైజరు, నా బంధువు, సోదరుడు సాయి వాసు గారికి మీ తరపున నా వందనం. అదేవిధంగా ఈడ వారి శ్రీమతి నా సోదరి ఉషా జయచంద్ర గారు రాలేకపోయినా, వాళ్ళ కుమార్తె నందిని జయచంద్ర రాలేకపోయినా నా హృదయపూర్వమైన వందనాలు తన భర్త తన సోదరి మూలమాకు వాళ్ళ తరపును తెలిపిస్తున్నాను. ఇక్కడ వైస్ చైర్మన్ నవీన్ జయచంద్ర గారు మాట్లాడారు, అదేవిధంగా మన చైర్మన్ మాట్లాడారు. ఈ తమిళనాడులో 555 ప్రైవేటు కాలేజీలు ఉందని అనుకుంటాను. దాంట్లో ఒక 50 కాలేజ్ చైర్మన్ కూడా జయచంద్ర గారు మాట్లాడేవాళ్ళే లేదు. ఏ కాలేజీలోనూ ఫాదర్ సన్ ఒక స్టేజ్లో ఉండేది చూసేదే కష్టం. ఈ న్యూ స్టూడెంట్కి తెలియజేస్తాను, ఎట్లా వంశ పారంపరమైన ఒక కుటుంబంలో ఒక పారంపర్యం జరిపే తన తల్లి అలవేలమ్మ ట్రస్ట్ తల్లి మీద పెట్టి ఇట్లా ఒక అందమైన కుమారుడు పక్కన కూర్చోబెట్టి ఇట్లా అందమైన చైర్మన్ ఇంగ్లీషు టెమల్లో మాట్లాడే చైర్మన్ మీకు దొరికి మీకన్నా అదృష్టవంతులు ఎవరు నేను తెలుస్తాను. నాకేం చూంటే మీతో కలిసి నేను కూడా ఏదైనా ఒక డిగ్రీ తీసుకుపోతామని ఉండాలి. నేను చదువు చాలా సంతోషం. మన ప్రిన్సిపాల్ గుణశేఖర్ గారికి నమస్కరిస్తున్నాను. ఒక సందర్భంలో నబిగిల్ నాయకం ఇలా అన్నారు, చదివే విద్యార్థిగా ఉండాలి లేదా బోధించే గురువుగా ఉండాలని చెప్పారు. ఎందుకంటే నేర్చుకోవడం నేర్పించడం అది దైవత్వమైనది అనేది ఎవరు మరిచిపోకండి. ఒక డివైన్ సిచ్యువేషన్ అది. దొరుకునా ఇటువంటి సేవ త్యాగబ్రహ్మం దొరుకునా ఈ ప్రొఫెసర్లకి. నా వెనకాల ఈ అమ్మాయి పద్మాప్రియ ఎడుండే స్టాఫ్ అని చెప్పారు. ఆమె అందంగా ఉంది, ఆమె మాటలు అందంగా ఉంది. అన్ని స్టాఫ్లు బాగానే ఉంటారు, అది వేరే విషయం. మీరే కొరత పడద్దండి. కావాలి అమ్మాయి సెలెక్షన్ కాబట్టి మీరు అక్కడ సెలెక్ట్. దానికి కదా ఆయన వైస్ చైర్మన్ అంతా అందంగా అడ్రస్ చేయండి అన్నారు.
చాలా సంతోషంగా ఉంది. అలాంటి దైవీకమైన ఈ కళాశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి, కళాశాల నిర్వాహకులకు మీకు అందరికీ నా హృదయపూర్వమైన వందనాలు మరి ఒకసారి తెలియజేస్తున్నాను పెద్దలారా. ఈయన నన్ను అడ్రస్ చేసి నా గురించి కవిత పాడిన ప్రొఫెసర్ గోల్డ్ మెడలిస్ట్ పార్థిబన్ ఈయన్నే పట్టుకుని మనం అన్నీ మాట్లాడేది. నాకు ఇంత దూరం ఆయన చెప్తాడనంటే నా బయోడేటాని పంపించుండను నేను. చాలా బాగా ఆయన ఇంటర్వ్యూ చేశారు. నా కుటుంబ తరపున ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అది ఆయన మాట్లాడింది కాదు ఆశ్చర్యం. ఎట్లా వాళ్ళు పెట్టి మాట్లాడిస్తే మాలాంటికి ఆనందం ఉందని చైర్మన్ ఆలోచించి చేసినట్టు వైస్ చైర్మన్ అదిదా ఆనందం. వాడు இவ்விடத்தில் அருமை பத்திரிகையாளர்களுக்கு என்னுடைய அன்பான வணக்கத்தை நான் தெரிவித்துக் கொள்கிறேன். இந்த தேசத்தினுடைய முதுகெலும்பாக இருக்கிற இந்திய ஆட்சித்துறை, நிர்வாகத்துறை, நீதித்துறை, உங்கள் துறை, இந்த நான்கு துறை நான்கு தூண்களாக இந்த தேசத்தில் இருப்பதை நான் உணர்கிறேன். ஒரு நீண்ட கால நண்பர் ரவிசங்கர் செல்லகுமார் சட்டமன்ற உறுப்பினர்களுக்கு நண்பராகவும் எனக்கு நண்பராக இருந்த ரவிசங்கர் அவர்கள் இங்கே இருக்கிறார்கள். அவருக்கும் என் வாழ்த்துக்கள் தெரிவிக்கிறேன். நான் தமிழும் தெலுங்கும் கலந்து பேசுகிறேன். இந்த உலகத்திலேயே ஒன்று சொல்லுகிறேன், நிறுவனத்திலே எல்லோருக்கும் இந்த உலகத்தில் தாய் மொழி ஒன்றுதான். ஆனால் இந்த பாரத நாட்டிலே தெலுங்கர்களுக்கு மட்டும் தாய்மொழி இரண்டு, ஒன்று தெலுங்கு, ஒன்று தமிழ். அதனால்தான் எங்கள் சேர்மேன் அவர்கள் அழகான தமிழிலே உச்சரித்தார், அருமையான ஆங்கிலமும் உரையாற்றினார். நான் பார்த்து ரசித்தேன். ஒரு அண்ணனாக, ஒரு சகோதரனாக, நண்பராக, பணம் இருக்கும், வசதிகள் இருக்கும், ஆனால் எத்தனை இருந்தாலும் இறை அருள் வேண்டும். அவருக்கு அந்த உரை இப்போது இந்த இது போன்ற சபையிலே அவருடைய தாய் இருந்தால் எப்படி நினைத்து மகிழ்ந்திருப்பார்கள். தன் மகனை கண்டு அவருடைய அழகையும் பேச்சையும் இந்த பிள்ளைகளையும் பார். கேஷ் அவார்டிஸ்து உண்ணாமோன்னு சொன்னார். ஒரு கொடுக்க போகிறார்கள். உங்களுக்கு கொடுத்துவிட்டு நான் பேச வேண்டும் என்று விரும்பினார்கள். பிள்ளைகளெல்லாம் எழுந்து வந்து சென்று அந்த அமளி சூழ்நிலை கொஞ்சம் சரியாக இருக்காது, நான் நிறைவாக பேசிவிட்டு இந்த பிள்ளைகளுக்கு நான் கொடுப்போம் என்று சொன்னேன். பல கல்லூரிகளுக்கு நான் இப்போ வரும்போது காரிலே பேசிக்கொண்டு வருகிற போது ஜெயச்சந்திரன் எவ்வளவு பெரிய ஒரு ராசியானவர், என்னுடைய சகோதரர் என்பதற்கு கோயம்புத்தூரிலே 5ஆம் தேதி நான் மீண்டும் இப்படி ஒரு கல்லூரியில் பேசுவதற்காக என்னை இன்று ஏற்றுக்கொண்டிருக்கிறார்கள். நான் வரும்போது நான் கேட்டு பார்த்தேன். அவர் பார்த்தார் நம்முடைய பார்த்து. யாருக்காவது ஏதாவது செய்யணும்ன்ற அவருடைய விருப்பம். நம்முடைய கல்வி நிறுவனத்தினுடைய தலைவரை நான் நினைத்து பார்க்கிறேன். இன்றைய சமூக சூழ்நிலையை நான் பார்க்கிறேன். உங்களுக்கு தெரியும், பெற்றோர்களுக்கு பணக்காரர்கள், பதவியில் இருப்பவர்கள், செல்வாக்கு மிக்கவர்கள் எப்படி இருப்பார்கள் என்று 200, 300 நூற்றாண்டுக்கு முன் விவேக சிந்தாமணி ஒரு பாடல் சொன்னார். ஏற்பெறும் இருநிதி செருக்கது எய்திடில் தேர் செவி உடையவர் செவிடராகவர் ஓர் தரும் உறைவலர் ஊமையாகவர் கூர்விழி உடையவர் குருடராவரோ. இதுக்கு என்ன அர்த்தம் சுருக்கி சொல்கிறேன். இந்த உலகத்திலே செல்வாக்கு வந்த பிறகு செருக்கு வந்து விடுகிறது மனிதருக்கு. அதனால் செவிமெடுக்காமல் தாங்குவருத்தனமாக நடந்து போகிறான். நாம் பேசுவது காதிலே வாங்கிக் கொள்வதில்லை. கோடீஸ்வரர்கள் பலர் ஒன்று. இரண்டு, மிகப்பெரிய தனம் தகுதி பெற்றுவிட்டால் மற்றவரிடத்திலே, உறவினரிடத்திலேயும் நண்பர்களிடத்திலேயும், உங்களை போன்ற மாணவர்களிடத்திலும் பேசினால் தன் தகுதி குறைந்து விடும் என்று ஊமையாக போகிறார்கள். பேசுவதே இல்லை, மதிப்பதில்லை. இரண்டு. மூன்று, பதவியும் அந்தஸ்து ஒரு மனிதனுக்கு வந்துவிட்டால் யாரையும் கண்டுகொள்ளாமல் கண்டும் காணாத குருடர்களாக போகிறார்கள் என்று 600 ஆண்டுக்கு முன் விவேகா சூடாமணி சொல்லப்பட்டார்.
அப்படி 95% அப்படித்தான் இருப்பார். ஒரு மேடையிலே திருமண தம்பதிகள் இருந்தால் ஒரு மிகப்பெரிய வீதிக்கு வருவார். இந்த மணமக்களை உளமாற ஆசீர்வதிக்க கூட மாட்டார். முடியாது அவருடைய மனோநிலை. அப்படி இறங்கி வருகிற போது ரெண்டு மூன்று பேர் தொண்டர்கள் இல்லாத நண்பர்கள் அவர்கிட்ட வணக்கம் சொல்ல எழுந்து நிற்பார்கள். அவர் அப்படி வணக்கம் கையை வணக்கம் என்று சொல்வதற்கு முன் வேகமாக போய்விடுவார். இதைத்தான் நாம் பார்த்து அனுபவித்துக் கொண்டிருக்கிறோம். இப்படிப்பட்ட சமூகத்தில் நல்லவர்கள் இல்லையா? சான்றோர்கள் இல்லையா? நல்ல மனிதர்களை நாம் ஏற்றுக்கொள்கிற தகுதி இல்லையா என்றால் இருக்கிறார்கள் சமூகத்தில். இல்லை என்றால் இந்த தேசம் எப்படி இருக்கும்? அப்படிப்பட்ட இந்த தேசத்திலே தனியார் கல்லூரிகள் 550 கல்லூரிகள் இந்த 555 கல்லூரிகள், அந்த கல்லூரிகளிலே தரம் வாய்ந்த தகுதி வாய்ந்த சில கல்லூரி என்றால் அந்த கல்லூரியுடைய தலைவர் நம்முடைய ஜெயச்சந்தர் அவர்கள் எளிமையாக இருக்கிறார். நீங்கள் சுலபமாக அவரை போய் சந்திக்கலாம். கெடுபிடிகள் கிடையாதீங்க. நீங்கள் அருமையாக தேர்ந்தெடுத்து இந்த கல்லூரியில் சேர்ந்திருக்கிறீர்கள். இன்று ஒரு ஆளுநரை, ஒரு பிரதமரை, ஒரு முதல்வரை அவர் உடனே சந்திக்கக்கூடிய வாய்ப்பு பெற்றிருக்கிறவர். அவர் மட்டும் கல்லூரி நடத்தவில்லை, அவருடைய உறவினர்கள், சம்மதிகள். ஏன் தமிழகத்தினுடைய கல்லூரியினுடைய தலைவராக இருக்கின்ற ஆர்எம்கே கல்லூரியுடைய பேராசிரியர்கள் இங்கே பணி செய்கிறார்கள். அங்கே படித்தவர்கள் ஒரு சாம்ராஜ்யம் என்று சொல்லுகின்ற ஆர்எஸ்எம் என்று நான் புகழ்கின்ற ஆர்எஸ் முன்னிலத்தனம் அவர்கள், அவருடைய உறவினர், அவர் குடும்பத்தை சார்ந்தவர். எனக்கு எங்கள் குடும்பத்திலே ஒரு மூத்த அண்ணன் அவர். இப்படி பல சிறப்புகள் பெற்றிருந்தும், செல்வாக்கிருந்தும், செல்வம் இருந்தும், பல தொடர்புகள் இருந்தும், இவ்வளவு பணிவாக எளிமையாக நாம் பார்க்கின்ற பெற்றோர்கள் எல்லாம் நீங்கள் சந்திக்கக்கூடிய உயர்ந்த மனிதரை உங்கள் சார்பில் என மனமாற வாழ்த்துகிறேன். அவரை வணங்குகிறேன். அவர்கள் மனைவி, அவர் பிள்ளைகள், அவர்கள் அத்தனை பேரும் நூற்றாண்டு காலம் வாழ்ந்து இந்த தேசத்தின் கல்வி பறைக்கு உழைக்க வேண்டும் என்று என் மனமாற ஆசீர்வதிக்கிறேன். என்னுடைய சகோதரனே, அன்பு மாணவர்களே, இப்படிப்பட்ட பண்பாளர் நடத்துகிற இந்த ஜேஎன்என் கல்லூரி சேர்ந்திருக்கிறீர்கள். உலகத்தில் ஒவ்வொரு மனிதன் வாழ்க்கையில் நடைபெறுகிற சில நிகழ்ச்சிகள், நாட்கள் மறக்க முடியாதவையாக. ஒரு வீரனுக்கு போர்க்களத்தில் கிடைத்த வெற்றி மறக்க முடியாத நாளாகும். ஒரு தலைவருக்கு பதவியேற்ற நாள் மறக்க முடியாத நாளாகும். ஒரு ஆணுக்கும் பெண்ணுக்கும் திருமணம் செய்து சந்திக்கின்ற நாள், அந்த முதல் இரவு மறக்க முடியாத நாளாகும். மாணவர்களாகிய உங்களுக்கு பட்டம் பெற்று வெற்றி பெறப்போவதற்கு 48 மாதங்கள் பிறகு நீங்கள் பட்டம் பெறப்போவதற்கு உங்களுடைய வாழ்க்கையினுடைய எதிர்காலத்திற்கு அடித்தளமாக அமையப் போகின்ற இந்த நாள் ஒரு புனித நாள், ஒரு சிறந்த நாள். நீங்கள் வந்து இங்கே எழுந்திருக்கிறீர்கள். எனக்கு கூட மறக்க முடியாத நாள். ஒரு நீண்ட கால் நூற்றாண்டு உறவு இருந்தாலும், எத்தனையோ கல்லூரிகள் பேசினாலும், இந்த கல்லூரிக்கு நானும் உங்களைப் போன்று இன்றுதான் முதல் முதலில் வந்திருக்கிறேன் என்ற உண்மையும் உங்களிடத்தில் நான் சொல்லுகின்றேன். வித்யார்த்தியாரா, மீறு சதிவி டிகிரி பொந்தடம், உத்தியோகம் சேரணும், பெண்ணி சிசு போகணும், இல்லு கொனடும், காரு கொனடும், இவை அன்னி அந்துரு சேசியது. ఇలా జీవించే వాళ్ళు అందరూ సరాసరి మనుషులు. ప్రపంచం మనం జన్మించడం గొప్ప కాదు. ఈ జన్మించిన జీవితం మరణించేప్పుడు ఒక చరిత్రను సృష్టించాల్సిన బాధ్యత మనకుంది. ప్రతి ఒక్క యువకుడు, యువకుడు, మీరు నేను మాట్లాడే విషయాలు మీతో అన్ని విషయాలు ఒక పెద్ద విట్రాస్ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీలో లిటరీగా నేను ఒక పెద్ద నాలెడ్జ్ ఉండేవారుగా బుద్ధిమంతుడుగా నీతో మీతో మాట్లాడడం రాలేదు. నా కుమార్తె భువనేశ్వరి, నా కుమారులకి నా ఒక ఇంట్లో గృహంలో ఉండి చెప్తే ఆ పిల్లలు ఎట్లా ఉండాలని నేను కోరుతాను. ఆ విధంగా పిల్లల్ని మనసులో పెట్టుకుని నేను మీతో కలుస్తాను, మాట్లాడతాను. దానికి మీకు ఏం కావాలి? మీరు గొప్పగా పిల్లలు రావాలంటే, ప్రేమైన విద్యార్థులారా, దానికి 5 విషయాలు మీకు అవసరం. ఏమి తెలుసా? ఫిజికలీ ఫిట్ ఫస్ట్. మీరు దాన్ని మీరు మీ ఫిజికలీ మీరు హెల్త్ మీరు బాగా పెట్టుకోవాలి. మెంటలీ ఫిట్, ఇంటలెక్చువలీ షార్ప్,
ఎమోషనల్ వెల్ బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ, ఈ ఐదు మీరు ఫాలో చేస్తే డెఫినెట్గా సక్సెస్ కావచ్చు. ఫిజికలీ ఫిట్ అంటే ఏమండి? భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని, ఈ శరీరం బాధించి మనిషి జీవితానికి ఎవడు ఏ ధనవంతుడైనా ఏ విషయంలోనూ హెల్త్ పోయిందంటే సక్సెస్ కాలేదు. ఈరోజు హై స్కూల్లో స్టూడెంటే గ్లాసులు వేసుకుని తిరుగుతూ ఉంటారు, డాక్టర్ల దగ్గర వస్తూ ఉన్నారు. ఏం కారణం? క్యారెక్టర్ పోయింది. బేసిక్లీ భోజనం, ఫాస్ట్ ఫుడ్డు, పిజ్జా, బర్గర్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఓపెన్ చేసుకోవద్దండి. ఈ అబ్బాయిలంతా బైక్లో పోతారు చూడండి, అయ్యో భయంగా ఉంది. ఒక అమ్మాయిని చూస్తే ఇంకా స్పీడ్గా పోతాడు. అమ్మాయి బైక్లో పోకుండానే ఈమె బైక్లో పోయినట్టుగానే ఈమె చేస్తాడు. యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, వాకింగ్ వెళ్ళండి, మీకు ఇష్టమైన గేమ్స్ ఆడండి. గేమ్స్ అంటే వీడియో గేమ్స్, మొబైల్ గేమ్స్ కాదు. ఏ అమ్మాయి చూసినా ఇంట పెట్టుకుని ఏ చూస్తా ఉందండి, ఏ మీద ఆశిస్తుందో. నేను కోయంబత్తూరు పోతా ఉండి ఈయన నా తొలుస్తూ ఉన్నాడు సార్, నేను లోయర్ బర్త్లో పనుకుండా అప్పర్లో పనుకుంది ఒక అమ్మాయి, ఏర్లీ మార్నింగ్ 3 వరకు మాట్లాడుతుంది. మీరు చెప్పండి, వాళ్ళ మదర్ ఫాదర్తో మాట్లాడుతూ ఊరుకుంటారా? ఆమె ఎవరితో మాట్లాడుతుందని మీకు ఎంత అర్థమైపోయింది చూడు బిడ్డలకి. మీరు తెలివిగా ఉంటారు, ఉత్సాహంతో ఉండాలండి. ఆహారం, నిద్ర, బాగా నిద్రపోవాలి, మంచి భోజనం తీసుకోండి. కొన్ని అమ్మాయిలు అబ్బాయిలంతా పోసు అది ఈ సోప్ డబ్బా మీద అందుగడ్డ పెట్టుకుని కిక్కనేసి ఒక దోశ తినేసి ఏం నైస్ అంటారు. ఏం నైస్? ఎండిపోయి ఒకే బిడ్డని కన్నగాదు. రేపు అవును, బిడ్డనే కన్నగాదు. ఒక విషయం తెలిసిన, లాస్ట్ వీక్ పుదుకోట్లో ఆయమ్మ ఒక అభిప్రాయం 16 మందిని కనాలంట, 12 మందిని కనేసింది. ఫ్రీ డెలివరీ, 12వది ప్రెగ్నెంట్గా ఉంది, హాస్పిటల్కి వచ్చింది. డాక్టర్ చెప్పినాడు ఆపరేషన్ చేయాలని. ఓ, ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ ఇంకా నలుగురు పిల్లలు ఎట్లకనింది, కొమ్ము నుండింది, అడ్మిట్ అయ్యి డాక్టర్ నర్స్ అట్టపోయింది, భర్తను దొరుకుతుంది, పరిగితే కూర్చుంది హాస్పిటల్ నుండి. అవును, ఫ్రీ డెలివరీలో ఇంక నలుగురిని కనాలని. మనం ఒకరినైనా కనేదానికి ఆరోగ్యం కావద్దా? అట్లీస్ట్ ఉద్యోగం చేసేదానికి, జీవించేదానికి. కాబట్టి మీరు హెల్త్ బాగా పెట్టుకోండి, అది ఫస్ట్. మీరు చాలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాను, ఒక తేటకు ఒక 18 వయసు అమ్మాయిలు అబ్బాయిలు ఎట్లా ఉండాలి? చెన్నైలో అన్నా నన్ను ఒక పార్కులో ఉండాలి, 100 గ్రాముల కూర కూడా ముద్దలేదు, ఇట్లా ఎండిపోయి ఉండాలి. ఒక పుడిసార్ ఎంతకైతే డబ్బాలు పెట్టుకుంటే నీ షాప్ రొమ్మ టేస్ట్ అది. రేపు రాత్రి ఎల్లాం తొంగలడా? నాన్న ఏం తొంగల ముండో, నీ లవ్ పడ్డది ఎదుకు ఏం తొంగలని ఉడుకు, ఇది కూడా తెలియలేదు లవ్ పడినాడు అంటారు. ఏమండి, మన ఇంట్లో అమ్మ అన్నం ఇస్తే అది బాగలేదంటాం, వాడు దాన్ని అబద్ధంగా ఆ బిడ్డ చేయి పట్టుకుంటేనే వాడికి ఏమో ప్రపంచమే చేయి పట్టినట్టు ఉంది. అయ్యయ్యా, చాలా కష్టమండి. బాగా హెల్త్ పెట్టుకోండి, బాగుండండి. మీరు చేయి గట్టిగా పట్టుకోండి. నేను 4th ఇయర్ మీ కాన్వికేషన్ వచ్చినప్పుడు చెప్పిస్తా ఎట్ట పట్టుకోవాలి. అవును, ఇప్పుడు అవుతుంది. అదే మన సాయి చెప్తాడు, మెంటలీ ఫిట్ నీ వల్ల అన్నీ అవుతుంది. తప్పు, ఇది కాదు అనడం తప్పు. అందరికీ మొత్తం టాలెంట్ ఈ ప్రపంచంలో భగవంతుడు ఎవరికి లేదండి, కొందరికి కొన్నిదా ఇచ్చారు. ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు 100 టైమ్స్ మీ చైర్మన్ గారు నన్ను పిలిస్తే కూడా ఒకే వేడ మళ్ళీ రిపిటేషన్ లేకుండా మాట్లాడగలను. ఇది పెట్టుకోండి సరే, కానీ నన్ను స్కూటర్ తోలుసారంటే తెలియదు, కారు తోలంటే తెలియదు, సెల్లు ఫోన్ వస్తే మాట్లాడతా, కట్ అయిపోతే కట్ అయిపోయింది. టీవీ పెట్టాలంటే కూడా మా శ్రీమతి పెట్టిస్తారు. ఎన్నో అజ్ఞానులు, అందరూ రాలేము. కానీ దీంట్లో ఎందరో మేధావులుగా నేను మిమ్మల్ని చూస్తాను. నేను ఎవరిని నెగిటివ్గా నేను తెలియదు, పాజిటివ్గా తెలిసేవాడు. మా అన్న అన్యాలు డై వాడ పొడ అంటారనేసి అది అలా ఆకూర్చి చెప్పేది. అన్ని అమ్మాయిలు డే ఏంటనే వాళ్ళకి సంతోషం, డే పడా డే పడా.
అంత ఆయన చెప్పే ధైర్యంగా నాకు ఆ ధైర్యం లేదు ఆయన చెప్పాడని చెప్పేసి. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు ఒక విషయాన్ని మీరు నిర్ణయించకూడదు, అభిప్రాయము ఎంచిత తెత్తాలి. ఒక కుటుంబంలో తీర్మానించేది తల్లిదండ్రులు తీర్మానించాలి, ఇది ఇంపార్టెంట్. మహాభారతంలో ఉద్యోగ పర్వాలో వ్యాసుడు ఒక మాట అన్నారు, ఆశ్చర్యత్ బాధమాదే పాదం శిష్యక స్వమేధయ కాలేన బాధ మహదద్దే పాదంస బ్రహ్మసారిభి. దీనికి ఏం అర్థం తెలుసా? ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ జ్ఞానము నాలెడ్జ్ పొందాలంటే 25% గురువు ద్వారా సంపాదించాలి. 25% జ్ఞానం నీ స్నేహితులు, తల్లిదండ్రులు. మీకు ఒకటి చెప్తాను, అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ జేఎన్ఎన్ కాలేజీలో బీఈ డిగ్రీది ఒకటి తీస్తే మీరు ఆయన ఎక్స్పీరియన్స్ కానీ మీ తల్లిదండ్రుల ఎక్స్పీరియన్స్ కానీ 10 B డిగ్రీలకు సమమైంది. జ్ఞాపకం పెట్టుకోండి, 10 డిగ్రీలకు సమమైంది. తల్లిదండ్రుల గురించి ఉనికి ఎలా తెలియ ఒక్కారప్ప, నీకేం తెలుసు? మీకు అన్నీ తెలిసి ఉండచ్చు, కొన్ని ఆలోచించాల్సిన విషయం. 25% నాలెడ్జ్, తెలివితేటలు మీరు ఎట్లా పెంచుకోవాలి? మీలోనే ఉంది. ఒక 25% ఎక్స్పీరియన్స్ స్వయ అనుభవంతో తెలుసుకోవాలి. స్వయ అనుభవం డే ఆ పిల్లోడితో మాట్లాడద్దు, మాట్లాడి తగ్గరారైపోతుంది, అయ్యో నువ్వు చెప్పింది అమ్మ సరిపోయిందంటే అది లాభం లేదు. ముందుగానే అడ్వాన్స్గా ఉండాలి. ఈ విషయాన్ని మహర్షి చెప్పాడు, ఈ 100% జ్ఞానాన్ని మీరు పొంది మీ జీవితంలో రావాలంటే మీరు చాలా కేర్ఫుల్గా ఇంటలెక్చువల్లీ షార్ప్, థర్డ్ మంచి పుస్తకాలు చదవాలి. డిగ్రీ చదువుకునే పుస్తకాలు చదివేది అది కంపల్సరీ, మీ తర్వాత చదివే కావాలి. కానీ మన భారతదేశం ఒక దేవాలయం, ఈ భారతదేశంలో దేవాలయంలో జీవించిన పెద్దలు, మహనీయులు, త్యాగులు, వీరులు, వాళ్ళు చూపించిన మార్గదర్శి మనం తెలుసుకోవాలి. నేను కొన్ని పేర్లు చెప్తాను, ఎక్కడో ఇన్నిటిలో ఉంది అనుకుంటారు మీరు, నాకు తెలుసు. ఎవరు తెలుసా? తాతాబాయి నవరోజీ, ఆయన అమ్మాయి చెప్తున్నారు, తలాడు సింగుడు గౌన్ సార్కర్, సురేంద్రనాథ్ బ్యానర్జీ, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలహర్, అరవింద్ ఘోష్, లాలా లజపతి రాయ్, మదన్ మోహన్ మాళవ్య, సిద్ధరంజన్ దాస్, స్వామి వివేకానంద, డాక్టర్ అంబేద్కర్, కామరాజు, వినోబాజీ, నేతాజీ, గాంధీజీ, మన ఇండియన్ లీడర్స్, వీళ్ళు చెప్పిన ఒక్కొక్క విషయాలు మన ఇండియా మాత్రం కాదండి, వెస్టర్న్ కంట్రీ. థామస్ జెఫర్సన్, నాకు ఇవ్వదు టైం లేదు అని చెప్పరు, ఆయన ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేశారు, పెద్ద ఎడ్యుకేటెడ్ ఆయన. ఆయన అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నందుకు గొప్పగా తెలియలేదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, మన గాంధీజీ మాదిరి ఆయనకి ఎడ్యుకేషనే లేదు. ఆయన నేషనల్ ఫాదర్ అని అమెరికా గురించేస్తుంటారు, తెలుసా మీకు? ఈ విధంగా అబ్రహాం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, వీళ్ళ ఒక బుక్స్ వాళ్ళు ఇచ్చిన సందేశాలు మీరు చదవండి. దయచేసి ఒక బుక్ చదవండి. ఏడంకులు మాకు టైం ఉంది, ఇంటికి పోవడం రావడం కొంచెం టైం దొరుకుతుంది, దాంట్లో సెల్స్ ఉండడం సరిపోతుంది, తప్పులు ఎత్తుకోదండి అంకుల్ అని మీరు అనొచ్చు. అట్లీస్ట్ ఐ రిక్వెస్ట్ ఈ సదను, మహాత్మా గాంధీ ఒక సత్య స్వర స్వీయ చరిత్రమైన మీరు చదవాలని నేను ఈ సభలో మిమ్మల్ని కోరిక పెట్టుకున్నాను. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను, ఈ సభలో మీరెవరు? మీకు షై పని లేదు. ఈ సభలో ఎవరైనా సత్య శోధన బుక్ని చదివి ఉంటే చేయలేపండి, సదరుపతి లేపద్దండి, నిజంగా ఉండండి. ఎవరన్నా చదివి ఉండారా లేపండి? ఆహా, మీరంతా గాంధీ బుక్ చదివే యోగ్యత ఉండేవాడుగా, నిజంగా ఒప్పుకుంటే చూడు. ఇదే ఒక ఉత్తమైన బిడ్డల మీద, ఉత్తమైన బిడ్డల మీద. దయచేసి లాస్ట్ వీక్ 24th లాస్ట్ మంత్ ఆయన మా బ్రదర్ ఉన్నారు, ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, మీరు అంకుల్ నేను ఐఏఎస్ చదవాలి మీ దగ్గర, ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్ అనేసి.
ఇప్పుడు ఏం మన విశేషం అండి? భరతనాట్యం నేను అరంగత్యం చేస్తూ మీరు వచ్చి నన్ను బ్లెస్ మాట్లాడాలన్నా. నేను పోయినప్పుడు నేను ఎత్తుకుని ఇచ్చిన నేను రాసిన బుక్కులు కాకుండా నేను గాంధీ సత్య శోధన ఇచ్చా అమ్మాయికి శక్తి. 5 టర్మ్స్ నువ్వు చదువు, నువ్వు సక్సెస్ కాకపోతే నా ఇంటి కడికి రా అనే బదులు చెప్తానండి. గాంధీ ఇండిపెండెన్స్ మాత్రం తీసినారనుకోవద్దండి. దానికపైన ఆయన గురించి నా దగ్గర 5000 మెసేజ్ ఉంది. ఒక 2nd అక్టోబర్ మా బ్రదర్ పెడితే ఆల్ కాలేజ్ స్టూడెంట్స్కి ఇది 150 ఇయర్స్ బర్త్డే వస్తాయి. ఆయన ఏం చేశాడని చెప్తారంటే, మీరు ఎవరి ఫోటో పెట్టుకోరు, మీరు మీ సెల్లులో గాంధీ ఫోటో పెట్టుకుంటారు. ఆయన దగ్గర అంత పెద్ద సార్. ఆయన ఫస్ట్ లాయర్ అయ్యి కోర్టులో వాదించేప్పుడు ఈ 2 తొళ్ళు ఇట్లా అదర్తా ఉంది, భయపడిపోయాడు, అదిరిపోయినాడు కోర్టును చూసి. ఆ క్లయింట్కి డబ్బు రిటర్న్ ఇచ్చేసి నా వల్ల కేసు నేను హ్యాండిల్ చేయలేనన్నాడు. అట్లా మహాత్మా గాంధీజీ బ్రిటిష్ వాడి అదిరినాడు ఆయన చూసి లాస్ట్ లో ఆయన లైఫ్. కారణం ఆయన సక్రమంలో పద్ధతి వచ్చారు. ఇస్రాయెల్ పాలిస్తాన్ జరిగిన యుద్ధంలో ఒక అమ్మాయి బుక్ చదువుతూ ఉండాడు. ప్రజలు అందరూ పరిగెత్తు ఉండారు, హార్మీ వాళ్ళు కూడా పరిగెత్తు ఉండారు. ఒకే ఇలాంటి ఒక అమ్మాయి ఒక పెట్టు పెట్టుకుని ఏదో చదువుతూ ఉంది. అప్పుడు ఒక ఆర్మీ ఆఫీసర్ అడిగినాడు, ఏం చేస్తుండవేడా సార్? నేను ఐ రీడ్. ఏం బుక్? ఇట్లా సమయంలో గాంధీ సత్య సోదర తప్ప ఇది సార్ చదవనవు. ఆ బుక్ నేను చదువుతుండవు? ఆ బుక్ సదవం కదా, ఈ యొక్క యుద్ధంలో నేను ధైర్యంగా నడుపుతూ ఉండాను, మీరంతా భయపడి పరిగెత్తు ఉండాలండి. నేను ప్రతి ఒక్కరు సదవను. డాక్టర్ అంబేద్కర్ మీకు తెలుసు సార్, 4 పట్టంగల్ పెత్తవర్ పత్రికాలకు మనకు తెలియదు. 24 వయసుకుల్ 4 డాక్టరేట్ పెత్తవర్, 24 వయసులో. ఆయన ఏ కంట్రీకి పోయినా ఎక్కడ రూమ్ వేసేదంటే ఎక్కడ లైబ్రరీ ఉందో పక్కన రూమ్ వేయకుంటారు. మన పిల్లలు ఇది లైబ్రరీ వాణాడా వాణి పోయిట్లేదు. అయ్యో అయ్యో, నేను ఒక ఇబ్బంది ఒకటి అనౌన్స్ అయిపోతాను, ఇది నా కాలేజీ వరుమానం మన తమ్ముడికి. బట్ నాకు రైట్స్ ఉంది. ఏం తెలుసా, మా సోదరులు ఇచ్చుండే రైట్స్ మా బిడ్డ ఏడు ఉండేదాన్ని బట్టి చెప్తాను నేను. మా సాయి మా అడ్వైజర్ కాబట్టి. ఈ లైబ్రరీ ఉంది కదా సోదర, ఒక కోరిక నేను మీ దగ్గర మనీ చేస్తాను. ఆ లైబ్రరీని ఏ అమ్మాయి ఏ అబ్బాయి ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళ బుగ్గర్ని సెలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక గిఫ్ట్ ఇవ్వండి వాళ్ళు. మీకు ఏమంటారు? ఏం కారణం తెలిసినా, మేము గిఫ్ట్ కూడా రామని అనుకోవద్దండి. ఒకవేళ గిఫ్ట్కు చదివే హ్యాబిట్ వచ్చేస్తే మళ్ళీ మీరు వదలరు. నేను దీన్ని కొంచెం గుర్తించాల్సింది మీకు కోరుతాను. లీడర్స్ వీరులు త్యాగులు, వీరు వారి శిబిర దశలో జరిగిన చెప్పిన విషయాలు మీరు తెలుసుకుంటే ఏమండి. విద్యార్థులరా, చాలా పేరు పక్కన కేట్కరాడు, ఎన్న సొలుగురాడు అంటే నన్ను గమనించలేదు. పురిందుకోండి, కొంచెం సొలుగురేను. భగత్ సింగ్ అవర్గల్ 24 వయసులే తూకి వెళ్ళబడతారా? భగత్ సింగ్ అయ్యి బ్రిటిష్ నీరుపతి కేట్కరా, ఉన్నడే కడేసి ఆశ ఏదో కేట్టారు. என்னுடைய கடைசி ஆசை நிறைவேற்றிக் கொள்வதற்கு உன்னிடத்தில் கேட்பதற்கு ஒரு இந்தியனாக இருந்த நான் பலவீனமானவன் அல்ல. ஆனாலும் நீங்கள் கேட்டுவிட்டீர்கள், என் கடைசி ஆசை எது தெரியுமா? உங்களுடைய சட்டத்தில் இடம் இருந்தால் என்னை தூக்கில் இடுவதை காட்டிலும் என்னை சுட்டு தள்ளுங்கள் என்று கேட்டான். சுட்டு தள்ளுவதற்கும் தூக்கில் இடுவதற்கும் என்ன வித்தியாசம்? மரணம் ஒன்றுதானே என்று கேட்டார் நீதிபதி. உங்களுக்கு புரிந்ததுதான். நன்கு கவனிங்கள் பிள்ளைகளே, பெற்றோர்களே, இந்த தேசத்தினுடைய இளைஞர்கள் எப்படி வாழ்ந்தார்கள் என்பதற்கு நான் அவர் சொன்ன செய்தி ஒரு நிமிடத்தில் முடிக்கிறேன். அவர் சொன்னார், தூக்கில் விழுகிற போது உரி ஏசினப்படு மெல்ல 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 உயிர் போகும், ஆனால் சுட்டு தள்ளினால் என் உடல் சட்டென்று என் பாரத மண்ணில் வந்து விழுந்துவிடும், என் மண்ணை நான் தொடுவதற்கு துடிக்கிறேன், சுட்டு தள்ள என்று சொன்னார். நாமெல்லாம் நம்முடைய உடலை உயிரை இந்த நாட்டுக்கு தியாகம் செய்ய வேண்டிய அவசியம் இல்லை. தியாகம் செய்துவிட்டார்கள் பெரியோர்கள். தியாகம் செய்து காப்பாற்றப்பட்ட தேசத்தை உங்களுக்காக அவர் சொன்னாரே, கடன் வாங்கி என்ன கஷ்டப்பட்டு
உங்களை சேர்த்திருக்கிறார்களே அந்த குடும்பத்திற்காக உங்களுடைய நூற்றாண்டு வாழ்க்கைக்காக நீங்கள் உழைக்க வேண்டும். நீங்கள் அதில் அக்கறை செலுத்த வேண்டும். மாத்திர தேசம் கோசரம் எந்தோ பிராணாலுக்கு இச்சின மகானுபாவுடைய பாரத தேசத்தில் உண்டார் வீரரு தியாகரு மகானுபாவுலு మన భారతదేశ పుణ్య భూమిలో. కానీ ఈరోజు సమాజం ఎట్లుంది? సమాజ ద్రోహులు, దేశ ద్రోహులు రోజుకు రోజు ఈ దేశంలో మనం మీడియాలో చూస్తూ ఉన్నాము. విపరీతంగా పెరిగిపోతుంది. విద్యార్థులారా, అయినా మిమ్మల్ని నేను కోరుకుంటే ఒకే విషయం ఏం తెలుసా? మీరు ఈ దేశం కోసం మీ జీవితంలో మీ డిగ్రీ బిఈ మీరు తీసుకుని ఈ దేశానికి దేశ ప్రజగా మీరు తయారవుతారో లేదో నాకు తెలియదు. ఈ సమాజానికి సేవ చేస్తారో లేదు తెలియదండి. మీ ఒక స్వతంత్రం. కానీ ఈ ప్రపంచంలో మీరు బాగా జీవించడానికి మంచి మార్గాన్ని మీరు వెళ్ళలేదని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని ప్రతి ఒక్కరు సక్కని రాజమార్గము ఉండక సందులో దూరలేదవో మనస. 66 బాధ్యతలు రాజపాటీలు ఇరుక్కిన పోతు ఏమి కురికే నడికే భూగరాయి మారుడా தியாகபிரமம் கண்ணீர் விட்டு கதர் இந்த நாட்டை பார்த்து கேட்டார். ஆகையால் சோதரி சோதரர்கள், இத்தகு முந்துகா 50 இயர்ஸ் பிஃபோர் குவாலிஃபிகேஷன் உண்டே உத்தியோகம் தொடுத்தது. மன சேர்மையில் ஒரு அட்ரஸ் ஒரு மாட்ட அக்கௌண்டன்ஸுக்கு மிக கவனிஸ்தே லேதோ அர்த்தமையே லேது. 8000 மந்தி எக்ஸாம் ராசாரு, 80 சீட்லு உண்டு, 8000 మంది ఫెయిల్ అయినారు. ఏం కారణం? మన సొసైటీ ఓసి ఓసి అన్ని ఓసీలనే తినాలని ఎట్లా పెద్దోళ్ళు తయారైనారో అట్ట పిల్లలు కూడా 20 రాసి పాస్ అయ్యి వచ్చేయాలని చదవకుండా అయ్యే తర్వాత ఈ ఒక ఫెయిలర్ అనేది ఈ దేశంలో జరుగుతుంది. హోటల్ వచ్చేలా చదవాలి. క్వాలిఫికేషన్ మాత్రం ఉండి ఉద్యోగం ఇచ్చిన దేశంలో ఇప్పుడు ఏం కావాలి? క్వాలిఫికేషన్ మాత్రం కాదు, క్వాలిటీస్ కావాలి. క్వాలిటీస్ మీద దయాలపలేని నేను కోరుతున్నాను. మన సుభాషలో ఇలా చెప్పింది, షక్షరా విపరీదాక్షే సరసారాక్షసా కేవలం సరస్సో విపరీదాక్షే శరత్వం నాముచ్యతి. దీనికేం అర్థం తెలుసా? ఒక్కొక్క వాక్యానికి మీరు గంట చూపు మాట్లాడే ఉపన్యాసాన్ని మీకు ఒక 2 నిమిషాల్లో దాని సారం చెప్తాను. డిగ్రీ పొందడం మాత్రం కాదు విద్య కాదు. డిగ్రీ పొందేది అంటే మీరు డబ్బు సంపాదించాలంటే కాలేజీకే వచ్చారు పర్లేదండి, చదివే పర్లేదు. డబ్బు కావాలండి, ఎన్నో దారులు ఉండాలి. ఇండియన్ హిస్టరీ, గ్రేట్ హిస్టరీ, అమెరికన్ కాలనీస్, ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, మొఘల్ ఎంపర్స్, ఫ్రెంచ్ పీపుల్, ఓల్ హిస్టరీ మీరు చదివి చూడండి. ఈ రోజు వరకు ఎడ్యుకేషన్ హై స్కూల్ పోవడంతో లక్ష కోట్లు పెట్టుకుంటారు. బట్ మానవులుగా లేదు. డిగ్రీ పొందడం మాత్రం విద్య కాదు. డిగ్రీ పొందిన వారికి మంచి నడవడికలు లేకపోతే మంచి మానవుడు కాదు. వినయంతో నేర్చుకునే విద్య ఉందే అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. విద్యా తతాది వినయం, వినయం తతాది పాత్రదా. వినయం ఒకరిని చూసిందే విశ్వసే మనసు ఉండాలి. మిమ్మల్ని అడ్డు వచ్చేప్పుడు నేను గమనిస్తుంది అందరూ లేచి నన్ను మొక్కుతుంది. నా ఒక ఉద్దేశం మీ అందరికీ నేను ఆన్సర్ ఇవ్వాలంటే నేను ఉపయోగపరుస్తాను. మిమ్మల్ని మొక్కాలా, మీరు బాగా రావాలంటే నా కోరి. ధర్మ నీతి, ఎమోషనల్ వెల్బ్యాలెన్స్ ఫోర్త్. పాలు పొంగల్నే కానీ పాలు సిద్ధకూడదు అమ్మాయిగా. విద్యార్థి విద్యార్థిని మీరు కలవడంలో 5 నిమిషాల్లో జీవితమే పాడైపోతా ఉంది. ఈరోజు ఫస్ట్ డే, మీరు 4th ఇయర్లో పోయేప్పుడు మీ తల్లిదండ్రులు ఆడ గమనిస్తూ ఉండాలి. వాళ్ళ ఒక మూతిలో ఒక ఆనందం ఉంది, మన బిడ్డను అమ్మాయిని చేసి చేస్తుంది, మనకేం తక్కువ. ఆయన అన్నారే, ఇది మీ పిల్లలు కాదు, నా పిల్లలు, నా కుటుంబం అంటే చైర్మన్ కాదు. అట్లా వాళ్ళకి ఆనందం ఉంది. ఉన్నా వాళ్ళ కంటుల్లో కొంచెం కన్నీరు ఉంది నాకు తెలుసు. ఏం కన్నీరు? ఒంటిగా చేసి ఉన్నాము. 4th ఇయర్ ఒంటిగా వచ్చినా జంటగా వచ్చినా ఏం జరుగును అని భయపడతా ఉన్నా. ఇదా పాయింట్. కానీ ఈ కాలేజీలో అట్లా పనులు జరగవు. ఇది ఈ భూమి అట్లా ఒక పుణ్య భూమి. ఈడ జరగదు. జనరల్ గా కేరళ వర్షం వస్తే అయ్యో మన బెడ్డాస్ ఏమవుతున్నా అట్ట చెప్తున్నారు.
ఇది ఒక పవిత్రమైన భూమి, ఒక డివైన్ ప్లేస్ ఇది. నేను చెప్తున్నా ఆయనకి, సోదరా నిన్ను పొగిడి నిన్ను పెద్ద గౌరవించి నేను జారిపోయేంత లెవెల్లో నేను లేదు. నన్ను భగవంతుడు 127 కోట్లలో 127 మంది ఒక అంతస్తు నాకు దేవుడు ఇచ్చారు. దానివల్ల ముక్కి చెప్తాను, ఈ ప్లేస్ నిన్ను నీ జీవితం అని నీ పారంపర్యాన్ని గొప్పగా తెచ్చేది మాత్రం కాదు, ఈ బిడ్డలో ఒక భవిష్యత్తు బాగా ఉంటుంది అని నేను ఆయనతో మాట్లాడతాడేమో చెప్తాను. కాబట్టి మీరు తల్లిదండ్రులు మనసులో పెట్టుకుని తీర్మానించండి. నేను ఎప్పుడు పొలిటికల్ మీటింగ్లో కూడా కొన్ని మాట్లాడుతున్నాను, బర్త్డేలు గాంధీ నేతాజీ కామరాజ్ అప్పుడు కూడా చెప్తున్నాను, ఏ తీర్మానం ఇచ్చేటువంటి ఆ పొలిటికల్ లీడర్స్ మహాత్మా గాంధీని మనసులో పెట్టుకుని, కర్మవీరుడు కామరాజర్ మనసులో పెట్టుకుని, నేతాజీ మనసులో పెట్టుకుని తీర్మానించాడని నేను చెప్తున్నాను. ఆ విధంగా ఈ స్టూడెంట్స్కి నేను కోరుకునే నా ఒక కోరిక, మీరు ఏది చేసినా మీ తల్లిదండ్రుని మనసులో పెట్టుకుని తీర్మానించండి. ఈరోజు ప్రాణాలు వదలడం సిద్ధపడుతూ ఉండాలి, తాత్కాలికమైన ఒక సంతోషానికి ఆశపడుతూ ఉండాలి, శాశ్వతమైన సంతోషం ఆనందం పరమానందం బ్రహ్మానందం అని చెప్పారే ఆ బ్రహ్మానందం మీకు కావాలి. ఈ టెంపరీ ఆనందం అంతా అవసరం లేదు. మీరంతా టైర్డ్ అవ్వకూడదని ఒక విషయం చెప్తాను. అప్ప చెల్రా ఎన్నమంది నీ ఇప్పుడు ఎరుకుణం ఇప్పుడు పడుకుణం ఇప్పుడు నడందుకుణం చెల్రా అనా అంద కాదల్ ఎన్న సీగ్రది ఎన్నది చెల్రా. ఒక అమ్మాయి నేను చదువుకున్నాక పెళ్ళి అయినాక ఆ అమ్మాయి నేను చూస్తే, అంకుల్ నేను లవ్ చేస్తూ ఉండే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అంకుల్, సక్సెస్ సంతోషం అని అంకుల్ నేను ఆ అబ్బాయితో లవ్ చేసినప్పుడు ఇటు ఫోన్ సెల్ కొట్టి చూస్తే ఆ సెల్లో మై లైఫ్ అని వచ్చింది అంకుల్. ఓ మై అర్థమే మా రావాలి. పెళ్ళి అయినాక చూస్తే మై వైఫ్ అని వచ్చింది అంకుల్, అదే సంతోషంగా ఉంది. ఇంకే వైఫ్ దా నేను ఉండండి అంకుల్, 6 మంత్స్ వరకు డార్లింగ్ అని వచ్చింది అంకుల్, ఇప్పుడేమో వస్తుంది రాంగ్ నెంబర్ అని వస్తుంది అంకుల్. టయర్డ్గా ఉన్నారంటే నేను చెప్తాను ఇట్లా నా దగ్గర ఒక లక్ష్యం ఉంది చెప్తాను మళ్ళీ మీకు పర్సనల్గా అందరికీ సమాజంగా మాట్లాడుకున్నాను రాలేదు. మీరు ఫిలాసఫీగా మీరు రియలైజ్ చేయాలని కోరుతాను. అబ్బాయిలకు అమ్మాయిలకు పూలు రాలిపోతుందని చెట్టుకు బాధపడటం లేదు, చంద్రుడు మరుగైతుందని ఆకాశానికి బాధపడటం లేదు. విద్యార్థులారా, మీరు మీ జీవితంలో అవజయం పొందితే ఎందరు బాధపడుతున్నారు? జీవితమే పోయినట్టుగా పేదరికం మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ తక్కువని తెలియద్దండి, అవజయం తెలియద్దండి. ఒక ఎగ్జామ్లో ఒక మార్కు పోతే కూడా పర్వాలేదు, కంటిన్యూ చేయండి, చదవండి, ధైర్యంగా ఉండండి. మాజీ రాష్ట్రపతి గురించి మన చైర్మన్ అందంగా చెప్పారు, బాగా చెప్పారు. పైలట్ కావాలని ఆశపడారు, మీకు తెలుసు ఆయన పైలట్ అవ్వాలని, కానీ అతని తండ్రి కలెక్టర్ కావాలని ఆశపడారు. జరిగిందా? జరగలేదే. 2 కోరికలను నిరాకరించబడింది. కానీ అబ్దుల్ కలాం సైన్సిస్ట్ అయ్యారు, రాష్ట్రపతి అయ్యారు, పద్మభూషణ్ పద్మవిభూషణ్ భారత రత్న ఆయన ఎదుర్కొని వచ్చి గౌరవించింది భారతదేశం. ఆయన 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 ఒక వాక్కులో వచ్చిన ముత్యాలు మీరు మనసులో పెట్టుకోండి. ఏం తెలుసా అన్నాడు ఆయన, మనీ ఈస్ ఏ స్మాల్ కాయిన్, హెల్త్ ఈస్ ఏ బిగ్ కాయిన్, లవ్ ఈస్ ఏ లక్కీ కాయిన్, ఫ్రెండ్షిప్ ఈస్ ఏ స్వీట్ కాయిన్, రిలేషన్షిప్ ఈస్ ఏ గోల్డ్ కాయిన్, కీప్ ఈస్ షేప్ అన్నాడు అబ్దుల్ కలాం. అవును, కలాం జనాల రామేశ్వరాన్ని కట్ట కొట్టాలి ఏం భయపడతా ఉంటాడు. ఏమో కొరత తెలిసిన అమ్మాయిల అబ్దుల్ కలాం సరిపోయినప్పుడు జాతి మతం లాంగ్వేజ్ ఏది లేకుండా 127 కోట్లు దుఃఖపడినారు. కానీ ఆయన గురించి అందరూ అభిమానంగా ఉండారే కానీ ఆయన ప్రిన్సిపల్ ఎందుకు దాన్ని ఫాలో చేసేవాళ్ళు? మేము శాంతి కాలనీలో ఉన్నాము, మా బ్రదర్ పక్కన ఉన్నారు, 4 కూర్చుని మాట్లాడతారు,
போடுற ஒரு ரவுண்டு கலாம் போயிட்டா இருக்கான் வாழ்க்கையை போய் போடுற ஒரு ரவுண்ட் இருக்காடு அத்தமா இந்த இதா செப்பிச்சா கலாம் மகானுபாவம் ఆయన ఆశపడింది ఇది జరగలేదండి కానీ ఎదుర్చూడగా అన్ని జరిగింది ఆయన జీవితంలో దానికి కారణం అతనికి ఏమి లభించిందో దాని సంతోషంగా స్వీకరించాడు ఆయన డ్యూటీ ఆయన చేశాడు భగవద్గీతలో ఒక మాట అంటాడు అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు కర్మణ్యేహి అధికార వస్తు మహాపదేశు కథాచన ప్రతి ఒక్కరికి నీ జీవితంలో నీకు ఏది లభ్యపడిందో నీకు ఏది అవుతుందో దాన్ని చేస్తూ ఉండరా నేను చూసుకుంటా నువ్వు సక్సెస్ అవుతావు బస్ సార్ అనుకున్నావి అనుకున్నామని అన్ని జరవు అన్ని అనుకోలేదని ఆకలు కొన్ని ఆంధ్ర అమ్మాయిలు బాగా తెలిసింది ఇది ఆడుని చెప్తాడని జరిగేవన్నీ మంచి అని అనుకోవడమే మనిషి పని ఏమి జరిగితే అదే కాబట్టి నూరేళ్ళ జీవిత ప్రయాణాన్ని సక్రమంగా చేయాలంటే మీరు వదిలిపెట్టిన విషయాలు ఎన్నో ఉంది పట్టుకోవలసిన విషయాలు ఎన్నో ఉంది ఒక యువత ఒక యువకుడు ఒక అబ్బాయి ఒక గ్రౌండ్లో మోటార్ సైకిల్లో ఫాలో చేస్తాడు ఒక అమ్మాయిని అంటే మీరు ఏం చేయండి తిప్పేటట్టు తిరిగి చూసే ఏమన్నా న్యాయమా ఇది ఆ మాట యూజ్ చేసి చూడండి తమిళ వాడుగల తెలుగు నీ ఏమన్నానండి ఈ పులుపు ఉండే అర్థం ఉందే ఎట్లా నడుచుకోవాలి ఆ అబ్బాయి ఎట్లా మాట్లాడాలి ఇద్దరికున్న బాధ్యత హక్కు ఇది కూడా అర్థం చేసుకుంటాడు ఇంకొకటి ఆయన చెప్పాడు మన అడ్వైస్ సెల్ ఫోను ఐప్యాడ్ వాట్సప్ ఈమెయిల్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మీరు వాడద్దని చెప్పను నేను రాలేదు నేను చెప్తే కూడా మీరు వినబోయేది లేదు నాకు బాగా తెలుసు అవును ఇప్పుడు ఎవరైనా అమ్మాయి చూస్తే అబ్బాయి చూస్తే నా దగ్గర ఎవరైనా వచ్చి బ్లెస్సింగ్ వస్తే నేను చెప్పేది జాతకం చూడాలనుకున్నారు అన్న జాతకమే చూడద్దయ్యా ఆ అమ్మాయి సెల్లుని తీసి తెరిచి చూడు లేదా అబ్బాయిని సెల్లుని తెరిచి చూడు ఆరు గంటల నుండి 12 వరకు ఆడ మాట్లాడింది 2 గంటల పైన ఏమేమి చూసింది అన్ని మనం చూసేయచ్చు దానికి తగినట్టు అబ్బాయిని అమ్మాయిని చూడలేదు నేను అది మనం తెలియలేదు అన్నాడు నీకు తెలియని దానివల్ల నువ్వు మంచోడుగా ఉన్నావు ఆమెకు తెలిసిన దానివల్ల గట్టిదిగా ఉంది అని చెప్పింది కాబట్టి ఈరోజు ఒకటి అడుగుతాం మిమ్మల్ని సెల్లు కట్ట ఆ చెల్లెని కనిపెట్టింది ఎవరు చెప్పండి ఎవరిన ప్లీజ్ తెలిస్తే చెప్పండి ఇంత దూరం ఆ సెల్లులో పెట్టుకుని ఎంతని మరాస్తా ఉన్నాం మనం ఎవరు తెలుసు ఆయన కనిపెట్టింది నేను చెప్తాను అండి నేను మీకు ఉన్నానే మార్టిన్ హూపర్ ఎప్పుడు 1973 ఏప్రిల్ 3 నోట్ చేసుకోండి రేపు మీ నాయనో అమ్మనో లేదు పెళ్లి అయినాక మీ భర్తని ఫస్ట్ రేట్లు కూడా అడగండి ఈ సెల్ కనిపెట్టి తెలుసా లేదు అదిగిపోతాడు అప్పుడు లేచిపోవద్దు ఆ పని చేయకూడదు అది తప్పు ఆయన చెప్పేది మాట అంతా లేచి ఈ కాలం పోతే పిల్లలు వచ్చేసిన అది ఆ కాలం కూర్చోరంటే మన అమ్మాయిలు ఏం హుషారుగా ఉండాలి అబ్బాయి కూడా అక్కడ పిల్లలు వచ్చి పడతారు ఇల్లు కూడా పెద్ద విశేషం ఏమంటే అమ్మాయిలు ఆయన ఫస్ట్ దాన్ని హాల్ చేసి ఎవరితో మాట్లాడినాడంటే ఆయన ఫ్రెండ్ ఒక అమ్మాయితో మాట్లాడినాడు ఆయన కూడా దానివల్ల అందరికి అయిపోయినారని కూడా నేను మా భార్య దగ్గర చెప్పేది సినిమా హీరో హీరోయిన్ ఈ సినిమా హీరోయిన్ చూసి కొందరు సీరలు కడతారు ఆ డ్రెస్సులు చేస్తారు మహా తప్పండి మన కుటుంబ శ్రీలుగా మనం ఉండాలి సరదా కోసం సినిమా కానీ జీవితం కోసం కాదు సినిమా మీరు ఆలోచించారు సినిమా వేరు జీవితం వేరు సినిమా హీరో సినిమాలో ఒక హీరో 100 మంది విలన్లు కొట్టిపారేస్తాడు దుమ్ములేపేస్తాడు వాడు నిజంగా చూస్తే నువ్వు అటు వస్తే కింద పడిపోతుంది హెలికాప్టర్ నుండి దొక్కుతాడు 14 అంతస్తుల నుండి ఏగిరట్టు దొక్కుతాడు అంతా బొమ్మలే నిజానికి నేడుకి ఇదే డిఫరెన్స్ కానీ ఇక్కడ సినిమా వాళ్ళు లేదని ఏ సినిమా వాళ్ళు నేను తగ్గించి మీ దగ్గరికి చెప్పలేదు
ఒకవేళ మీరు మీరు ఎన్టీఆర్ కావాలా, నాగేశ్వరరావు కావాలి, సరిజీవి, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాని ఈ మాట రావాలి సార్ అంటే రండి. మా తమిళనాడులో ఎంజీఆర్ రండి, శివాజీ గణేశన్ రండి, రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజీజ్ రండి. మీరు దానికి బేసిక్ సార్ అమ్మాయిలు చెప్పలేదని అనుకోవద్దండి. భానుమతి, సావిత్రి ఉండాలా, సరోజేవి, వాణశ్రీ, రమ్య కృష్ణ, అనుష్క, నయనతార అందరూ ఉండాలి. ఇప్పుడు చూడు అంత ఆనందం ఉండాలి. ఈ గ్రేట్ లీడర్స్ చెప్పినప్పుడు ఈయన ఉండాలా? అనుష్కానే మొహాలు ఎత్తు చూడు, ఆనందంగా ఉంది సార్. ఒకసారి అనుష్కాన్ని తోడుకో వచ్చేస్తాను నేను కూడా సార్. ఒకటి చెప్పనా, అమ్మాయిలు 301 సినిమా యాక్ట్ చేశాడు శివాజీ గణేశ్, లాస్ట్ సినిమా 301 సినిమా యాక్ట్ చేయని పోయేప్పుడు ఇంట్లో బాగా ట్రైనింగ్ ఎత్తుకుని పోయారు. వాళ్ళు ఇంట్లో అడిగారు, ఏ 300 సినిమాలు యాక్ట్ చేసి ఇప్పుడు కూడా ఏమో మళ్ళీ ఇక్కడ మాట్లాడి చూస్తూ ఉండవు అర్థములు? నాకు వెనుక వచ్చే నా సోదరులు, నా తమ్ముడు, యువతులు, నేను రోల్ మోడల్ ఉండాలి, ఒక తప్పు చేయకూడదు, ఈ ఏజ్లో ఈ నేను నేను సరిగ్గా సక్రమంగా చేయాలన్నాడు. అట్లా ఆర్డర్ వచ్చేసాను. ఆయన వీరపాండ్య కట్టబొమ్మను ఒక యాక్షన్ జరుగుతాను మేడలో ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడు. అప్పుడు నాటకంలో ఉంటాడు ఆయన, అప్పుడు పరాశక్తి సినిమాలు ఫస్ట్ సినిమాకి రాలేదు ఆయన. ఆయన్ని అప్రిషియేట్ చేయాలా, సన్మానించాలని సభలో ఉండేవాళ్ళంతా చూస్తూ ఉంటాయి ఆయన ఎదురు తీసుకు వెళ్ళిపోయి. అప్పుడు ఒక డైరెక్టర్ పోయి చూస్తే కారులో కూర్చోండాడు. ఏం వచ్చేస్తే శివాజీ అని అడిగారు. ఆయన చెప్పాడు, నేను కలమమణి శివాజీని గురించి మాట్లాడుతూ, వీరపాండే పట్ట కట్టబొమ్మని గురించి మాట్లాడుతూ, అప్పుడు నా కంఠము నుండి నిద్రగా వచ్చేసింది అని నోరట తెరిచి చూపిస్తే ఒకే నిద్రగా ఉండింది, అందరూ భయపడతారని వస్తున్నాయి అన్నాడు. ఒక యాక్షన్నే ఆయన దానికి డెడికేట్ చేశాడు కాబట్టే వచ్చాడు. ఎంజీఆర్ ఆకలి 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 బడపైన ఎలిపెంట్ గోట్ రోడ్లో ఫస్ట్ ఉండేవాడు ఎంజీఆర్. ఆయన జీవితంలో అంటాడు ఆయన తను భర్త చనిపోతే కూడా బాగానే ఇట కొట్టుకోదు ఇట కొట్టుకోదు. అయింది పోయింది కారణం జరిగింది పోయినాడు అట్లా అని ఎంజీఆర్ చచ్చిపోతే అట్ట కొట్టుకుంటాం గర్భం నాడోడు. ఏం కారణం? ఆయన అంత హృదయాల్లో నిలిచాడు. ద గ్రేట్ లీడర్ ఎంజీఆర్ యాక్టర్దా. ఆయన పేదవాళ్ళకి ఆయన ఆకలిని పెట్టినాడు. ఆయన ఈరోజు తమిళనాడులో ఇన్ని కాలేజీ ఉందంటే, ఏడంతా కొంచెం ధర్మగుణాలు ఉందంటే ఆయన చూపించిన ఒక రాజపాటరా ఇది నాకు తెలిసి. ఆయన ఎడ్యుకేషన్ ఎలా పేదవాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొవైడ్ చేసిన మహానుభావుడు ఆయన. వెళ్ళి నేను గుర్తించాల్సింది ఉంది. ఏ ఫీల్డ్గా రండి మీరు, నా మాట స్పీకర్ అవ్వండి, కష్టపడి చదవండి. ఆ అపోడు లేచాడు, కొందరు లేయల లేలోడంతా అమాయకులది కాదు. ఇక్కడ ఎనిమిది మంత్ నీకే ఒక నా మరి ఒక నాకన్నా గొప్పగా మాట్లాడారు మనం ఉంటాడు మన పార్టీ పని పెట్టుకొని 8 మీరు చదవండి. మంచి రండి, మంచి లీడర్గా ఈ ప్రపంచమే ఈ భారతదేశమే పొలిటికల్లో సక్సెస్ అయ్యింది స్పీచ్ వల్లదా, స్పీచ్ దా మెయిన్ బేసిక్. ఇంకేం త్యాగం చేసేలా, ఎన్టీఆర్ మాటలు, అన్నాదొర మాటలు దేశమే మారిపోయి. మీరు రండి అమ్మ స్పిరిచువాలిటీ ఫైనల్ 5 ఆధ్యాత్మికం తమిళ పిల్లెగడ కిషోళగని ఆన్మీకం ఎందరాల్ మనవి మక్కడ కుటుంబం విట్టు వంద విడుదల పెరియోడు సొలుగని అరణ్యోడు వాళ్ళు. ఆధ్యాత్మికం అనేది వినయం వినయంతో కలిగి ఉండటం ఆధ్యాత్మికం. తల్లిదండ్రులను గురువులని మీరు వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. పెళ్ళైన తర్వాత భార్య కంట్రోల్, భర్త కంట్రోల్ భార్య రావాలి. అది నేను మీ కాన్వికేషన్లో భార్య భర్త మీరు ఎట్లా ఉండాలో పెళ్లి చేసుకుంటే నేను ఆ ముందు చెప్తాను, క్లాస్ ఎత్తాను ఒక 1 అవర్. మీరు హ్యాపీగా నేను ఒక పాయింట్ చెప్పిస్తాను, దాన్ని యూజ్ చేయండి అమ్మాయిలు. భర్త మీ కంట్రోల్లోనే ఉంటాడు. తమిళ మానవర్களே போதிக்கும் போது புரியாத கல்வி வாழ்க்கையை பாதிக்கின்ற போது புரிந்து விடுகிறது. அது இப்போது இந்த கல்லூரியில் அப்படிப்பட்ட நிலை இல்லாமல் இப்போது நீங்கள் புரிந்து கொண்டிருக்கிற மாணவர்களாக நான் பார்க்கிறேன். வித்யார்த்தியாரா, வித்ய கொக்கத்தனம் இப்படியே தெரிசுகிறேன். இ வித்ய எதுக்கு? எஜுகேஷன் ஃபார் எக்ஸாமினேஷன், பரீட்சல மீது விஜயம் பொந்தடானிக்கு இ வித்ய காவாலி. அது மாத்திரம் காது, எஜுகேஷன் ஃபார் எம்ப்ளாய்மெண்ட், ఉద్యోగం ఇచ్చే విద్య మీకు కావాలి. ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్, మీ జీవితాన్ని అవసరమైన విద్యని
నేర్చుకుని మీరు గొప్పగా రావాలని నేను మీకు తెలియజేసి ఇది మీరు మనసులో పెట్టుకోండి, లేదంటే నోట్ చేసుకోండి. 5 ప్రశ్నలు వేసి ముగిస్తాను ఒక 5 నిమిషాలు నా ప్రసంగాన్ని. మీ యవనాన్ని ఎలా ఉపయోగిస్తుండాలి? ఉపయోగించబోతారు. మీరు ఏ మార్గంలో డబ్బు సంపాదించాలని ఉన్నారు? సంపాదించిన డబ్బును ఏ మార్గంలో ఖర్చు పెట్టాలని ఉన్నారు? మీ తెలివితేటలను దేనికోసం ఉపయోగించాలని ఉన్నారు? మీ జీవితాన్ని ఎలా జీవించాలని ఉన్నారనే క్వశ్చన్. ఈ ప్రశ్నకు సమాధానం మీరే ఇవ్వాలి, మీ వద్దే ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ, ఈ నర్మయాన మానవర్గడే உங்களுடைய இளமையை எவ்வாறு உபயோகப்படுத்த வேண்டும்? நீங்கள் எந்த மார்க்கத்தில் செல்வத்தை ஈட்டப் போகிறீர்கள்? நீங்கள் சேர்த்து வைத்த அந்த செல்வத்தை எந்த வகையிலே செலவிடப் போகிறீர்கள்? உங்கள் அறிவை எதற்காக பயன்படுத்த போகிறீர்கள்? அதே போன்று உங்களுடைய வாழ்க்கையை எப்படி எந்த நெறியிலே வாழ்க்கையை கொண்டு போகிறீர்கள் என்பதை வினாவை உங்களிடத்தில் ஒப்படைத்து இதற்கு பதில் நீங்கள் தான் தயாரிக்க வேண்டும் என்று நான் பரிவோடு என் இதயமார்ந்து நெஞ்சமார்ந்து வேண்டி கேட்டுக்கொண்டு, நீங்கள் அத்தனை பிள்ளைகளும் வெற்றிகரமாக வர வேண்டும். உங்கள் பிள்ளைகளுக்கும் உங்களுடைய பெற்றோர்களுக்கும் நான் சொல்லிக் கொள்கிறேன், நீங்கள் கவலைப்படாதீர்கள். உங்களுடைய இரத்தம் உன் பிள்ளைகளுடைய உடலிலே ஓடிக்கொண்டிருக்கிறது. நிச்சயமாக அவர்கள் வெற்றி பெற்று இந்த இங்கே பட்டம் பெற அன்று நானும் வருகிறேன், நீங்கள் வருவீர்கள். நீங்கள் உங்கள் பிள்ளைகளும் நீங்களும் நீண்ட ஆயுள், நிறைந்த செல்வம், நோயற்ற வாழ்வு, நன்மக்கள் பேறு, நல்லார் இலக்கணம் ஆண்டவர் வகுக்க வேண்டும் என்று கேட்டுக்கொண்டு, வித்தியாதுலாரா தானி கோசரம் ஈரோஜு ஈ 11th ஈரோஜு ஈ பிகினிங் டே மீ பிரயத்தனம் ஈரோஜு தயாரவண்ணி அனி தெளிச்சேஸ்து ஈ அவகாசாரி இச்சின சேர்மன் காரிக்கி வைஸ் சேர்மன் காரிக்கி மா குடும்ப சபியுகா பாவின்சி మీరు ఇంకా ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మా వాసు ఆయనకు ఆరోగ్యం ఉండాలని, సిరాయిలు ఆయనకు అన్ని ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ, నాకు ఇచ్చిన ఆపర్చునిటీస్కి నా ధన్యవాదాలు సోదరులకి కుటుంబానికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను. నన్ను